మీద ప్రయోగించారట చూపెట్టు పోయింది. అందువలన కాకి రూపం ధరించాడుగా వాడు, అందువల్ల ఆ జాతిక మొత్తానికి అవత్తు పట్టిందట ఆ దోషం. వాడు ఒక్కడు చేసిన తప్పు ఆ జాతి మొత్తానికి పట్టేసిందట. ఆ రామాస్త్రం చేత ఒత్తుపు పోయినందువలన ఒకటే చూపు కాకి చరజీవీచ ఏక దృష్టి అనే దానికి పేరు. తలాకాలంలో చూసేది కాకి, దానికి ఆయువు చాలా పెద్దది. ఏక దృష్టి దానికి ఒక్కనే కనిపిస్తుంది. ఒక్కనే అంటే ఏకను కనిపిస్తుంది, రెండు కనిపిస్తాయి. కానీ ఇలా చూసినప్పుడు ఈ కన్నే కనిపిస్తుంది, ఇది కనిపించదు కదా. ఇట్లా చూసినప్పుడు ఈ కన్నే కనిపిస్తుంది, ఇది ఇది కనిపించదు. రెండు కనులు మాత్రం ఒకేసారి గోచరించదు దాన్ని. అందువల్ల దాన్ని పరిచయ చూడండి, ఏ దేని మీద కుడి తొట్టి మీదో దేని మీదో ఏదైనా గిన్నె మీదో రాలుతుంది, రాలి ఇట్లా చూస్తుంది, ఇట్లా చూస్తుంది, ఇట్లా చూస్తుంది. మూడు సార్లు చూచి కానీ అందులో ముక్కు పెట్టదు, అందులో ముక్కు పెట్టదు. ఉపసంహరించి వదిలేశారట, దృష్టి ఎత్తుకుపోయింది. అందువలన వాటికన్నిటికీ ఒకటే చూపన్నారు. ఆ శరణాగతి చేసినందువలన హంతవ్యుడట చంపదగినటువంటి యొక్క తప్పు చేసిన వాడు వాడు. రావణాసురుడు ఇంత తప్పు చేయలా, రావణాసురుడు ఇంత తప్పు చేయలా, వీడు చేసినంత తప్పు చేయలా. ఆ సీతామహాదేవిని అగ్నిహోత్రం పట్టుకున్నట్టుగా పట్టుకొని తీసుకుపోయి అశోకవనంలో దించాడు అంతే. మళ్ళీ ఆమె దగ్గరకు కూడా పోలా. వాడి పది తలలు చెడిపోయినాయి, వీడి తలేమో దక్కింది. ఏమిటి ఏమిటి కారణం అంటే, ఈ శరణాగతి మూలకంగా ఒకటి శరణాగతి చేశాడు వీడు. అదిగాక ఆ జగన్మాత ఉన్నది, ఆమె దగ్గర ఉన్నదట, రాముని దగ్గరే ఉన్న కారణం చేత పొందాడట. శరణాగతి భక్తులైన వారు పొందే ఫలాన్ని పొందారట. ఈ రావణాసురుడు ఇద్దరిని వేరు చేశాడు. ఆ జగదీశ్వరుని తల్లిని తండ్రిని ఒక చోట లేకుండా ఆ వేరు చేసేసి ఆమెను తీసుకుపోయి అశోకవనంలో పెట్టేసరికి కాలాలు తెగిపోయి అన్నారు. పైగా వాడు శరణాగతికి నేను రానున్నాడు అనేక మంది చెప్పారు, అనేక మంది మందోదరి కూడా చెప్పింది. ఎందుకు చేస్తావు అనవసరంగా, ఈ యొక్క ఆ మహావైభవంగా ఉన్నది నీ యొక్క లంక, లక్ష మంది కొడుకులు, 3 లక్షల మంది మనువులు, 10,000 మంది భార్యలు ద్వాసలతో ఉన్నట్టుగా ఉంది. అలాంటిది అంతా ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ కుమార్ నీ తమ్ముడు నాడి ఆ విభీషణుడు హాయిగా రాముని సన్నిధానంలోకి చేరి హాయిగా ఉన్నాడు. ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు. నీకెందుకు వచ్చిన కర్మ? నీవు కూడా రాముడు శరణాగత వత్సలుడు అని చెప్పి సమస్తమైనటువంటి యొక్క పెద్దలంతా చెబుతూ ఉన్నారు. నీవు తప్పు చేశావని వాడేమి చూడడు. శరణాగతి చేస్తే చాలు, శరణాగతి చేస్తే చాలు పో. శరణాగతి అంటే యథాభజ్యేయం అయిట, నన్ను రెండుగా పగల చీల్చి కోసి అవతల బాధేసినా సరే కానీ నేను మాత్రం శరణాగతి చేయను, శరణాగతి చేయను నేను అన్నాడు వాడు. ఎందువలన అంటే దాన్ని ఆ పెద్దలు నిర్ణయించారు. వాడు ఎందుకు చేయలేదు శరణాగతి అంటే, లోకం పండిన భాగ్యత్తాలి అన్నారు. లోకం చేసిన భాగ్యవశం చేత వాడు శరణాగతి చేయలేదు. సుమా శరణాగతి చేస్తే తచ్చేవాడు కాదు, లోకాన్ని వేధిస్తూనే ఉండేవాడు. కాబట్టి లోకం చేసినటువంటి పుణ్యం వల్ల వాడు శరణాగతి చేయలేదు. సుమా శరణాగతుండైన చాలు హంతయుని కాక సుని తప్పుగా విశ్వసించిన చాలు వెలయ విభీషణు రాజ్యాభిషేక ధర్మంబు విన్న నమ్ముకుంటే చాలునయ్యా నిన్ను. ఆ విభీషణు రాజ్యాభిషేక ధర్మంబు విన్న విభీషణుని యొక్క రాజ్యాభిషేక విషయం వింటి నిన్ను నమ్ముకుంటే చాలు. హోరాహోరిగా పోరాడాడు సుగ్రీవ మహారాజు. రావణ సభ నుండి లేచి వాడికి చెప్పవలసిందంతా చెప్పాడు, చెప్పవలసిందంతా చెప్పాడు. ఆక్షేపిస్తున్నారు ఇప్పటికి కూడా విభీషణుడు రావచ్చునా రాముని దగ్గరకు అని.
రాముని దగ్గరకు రావచ్చునా? ఎందువలన తెలియక, విషయం తెలియనందువలన అలా అంటూ ఉన్నాడు. చెప్పవలసినంత వరకు చెప్పాడు. లోకములో సామాన్య ధర్మాన్ని అనుష్ఠించవచ్చు, విశేష ధర్మానికి విరుద్ధమైనప్పుడు సామాన్య ధర్మాన్ని వదులుకోవాలి, విశేష ధర్మాన్ని అవలంబించాలి. ఎప్పుడు కూడా మానవు సామాన్య ధర్మం ఏమిటి, విశేష ధర్మం ఏమిటి, సామాన్య ధర్మం ఏమిటి, విశేష ధర్మం అంటే ఏమిటి, సామాన్య ధర్మములేమిటి అంటే సత్యం వదా, సత్యముని చెప్పవలసి, ధర్మం చరా, ధర్మంగా ప్రవర్తించవలసింది, నాండుతం వదేత్ అబద్ధమాడవచ్చు, నసురం పిబేత్ కళ్ళు మొదలైనటువంటి యొక్క మద్యములు సేవించకూడదు, నకలంజం భక్షేత్ దురాహారములు దేన్ని కూడా గ్రహించకూడదు. ఇవన్నీ సామాన్య ధర్మం, అన్నీ ఆచరించవలసింది. కానీ విశేష ధర్మం ఉన్నదే, విశేష ధర్మం, విశేష ధర్మం అంటే అదే ధర్మ సూక్ష్మము అంటారు. విశేష ధర్మం అంటే భగవత్ సంబంధం. భగవత్ సంబంధానికి అడ్డు వచ్చినప్పుడు అన్ని ఈ సామాన్య ధర్మములన్నీ వదులుకోవాలి. సామాన్య ధర్మములు వదులుకోకుండా విశేష ధర్మాన్ని ధిక్కరిస్తే వీడు అధపతితుడైపోవటమే, పోతాడు, అధపతితుడైపోతాడు. భగవ వీటికి అన్నిటికీ ఎవరు ఆధారం? సర్వేశ్వరుడు. అంటే సర్వేశ్వర విషయం వచ్చినప్పుడు వీటిని అన్నింటినీ వదిలేసేయటమే, కొట్టిపారేయటమే. మహర్షులంతా కూడా రాముని దగ్గర తొట్టు వేసి పరివేష్టించి మాట్లాడుతూ ఉన్నారట. మాట్లాడుతూ ఉంటే ఆ రామచంద్రస్వామి వారు అన్నారు, స్వామి మీకు సంధ్యాకాలం అయింది, సంధ్యను ఉపాసించవలసినటువంటి సమయం అయింది, దయచేయండి వెళ్ళండి, నామూలకంగా మీ సంధ్యోపాసి చేయటం ఎందుకు అంటే, మహర్షులు అంటారు, స్వామి మాకు తెలుసు, మాకు తెలుసునయ్యా, దేవుడు వారి సన్నిధానంలో ఉండగా మాకు ఈ సంధ్యోపాసన చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, చేయనందువలన మాకు వచ్చే బాధ ఏమీ లేదు. వీటికి అన్నిటికీ కూడా ఆరాధ్యుడవు నీవే గనుక అట్టి నీ సన్నిధానమునందుండగా మాకు ఈ అవాంతరములున్నయ్యే ఈ నియమములు వదిలిపెట్టినందువలన మాకు వచ్చే బాధ ఏమీ లేదు, అది మాకు తెలుసు గనుక మేము వెళ్ళవలసిన పని లేదు అన్నారు. ఏమిటి? సంధ్యోపాసన యథాకాలం నుండి చేయవలసింది సామాన్య ధర్మం. ఇప్పుడు వదిలేశారు మహర్షులంతా. ఎందువలన విశేష ధర్మం, ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నారు కనుక అది వదలటం తప్పు. సామాన్య ధర్మాన్ని పట్టుకొని విశేష ధర్మాన్ని వదిలేయట దశరథుడు, సామాన్య ధర్మమును పట్టుకొని విశేష ధర్మాన్ని వదిలేయట ఏమిటి, తాను ఇచ్చినటువంటి మాట సత్యము అని సామాన్య ధర్మాన్ని పట్టుకొని పీగులాడాయట నాకు అసత్యదోషం వచ్చుని, అసత్యదోషం వచ్చును కాబోలును అని చెప్పి ఇదే ఆలోచించాడు తప్ప, ఆ సర్వేశ్వరుడే రాముడు, అట్టి సర్వేశ్వరునికి దండకారణ్యం విధించటమేమి అని చెప్పి అది ఆలోచించలేదట. ఆలోచించగా ఆ సామాన్య ధర్మాన్ని పట్టుకొని ఆ యొక్క రాముని అరణ్యమునకు పంపినందువలన తన గర్భవాసమునందు ఆ సర్వేశ్వరుణ్ణి కుమారునిగా పొందినప్పటికీ రా దశరథుడు స్వర్గమునకు మాత్రమే చేరగలిగాయట. స్వర్గమునకు మాత్రమే చేరగలిగాడు, మోక్షానికి పోరా. ఏమీ ఎరుగునటువంటి యొక్క జటాయు ఉన్నది పక్షి, వెళ్ళిపోయింది మోక్షానికి, మోక్షానికి వెళ్ళిపోయింది. మరి ఈ గతి ఏమిటి దశరథునికి అంటే, పరాశర భట్టులు వారు చెప్పారు, అడిగారు కొంతమంది, కొంతమంది అడిగారు, స్వామి రాముని కన్నటువంటి వాడే దశరథుడు కుమారునిగా, కానీ ప్రేమించినటువంటి వాడే అట్టి వాడు మోక్షానికి పోకుండా స్వర్గానికి మాత్రమే ఎందుకు పోయాడు అంటే, ఆ లెక్క ప్రకారంగా అసలు రావలసింది దశరథునికి నరకమురా. లెక్క ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా రావాలను అంటే వాడి అతనికి రావలసింది నరకమే. ఎందువల్ల అంటే, మరి సామాన్య ధర్మాన్ని వదిలేసి, విశేష ధర్మాన్ని వదిలి సామాన్య ధర్మాన్ని పోటీ నువ్వు వేలాడాడు, అందువలన ఆయనకు అసలు శాస్త్ర ప్రకారంగా రావలసింది నరకమే. అయితే రాముడు కళ్యాణుడు పరిపూర్ణుడు గనుక, సర్వేశ్వరుడు గనుక, తనను కన్నటువంటి తండ్రికి కూడా నరకం ప్రాప్తిస్తే ఎలాగు అని ఆ దయచేత స్వర్గానికి పంపించాడు, కానీ లేకపోతే దశరథునికి రావలసింది నరకమేను అన్నారు. అందువలన ఆ తల్లిదండ్రులను పూజించవలసింది అన్నారు. భగవద్ విషయానికి వచ్చే వరకు ఈ సామాన్య ధర్మములు అన్నీ పడుకుంటాయి, అన్నీ పడుకుంటాయి. దానికి విరోధం లేకుండా ఉన్నంత వరకు
అన్నీ చేయాల్సింది. దానికి విరోధం వచ్చింది అంటే మాత్రం వీటిని వదిలేసుకోవాలి, వదిలేయాలి. లేకపోతే వీడు చెడతాడు, వ్యవహారం జరిగిపోతుంది. మోక్షప్రాప్తికి అర్హుడు కాడు. తల్లిదండ్రులను పూజించవలసింది అంటుంది. తల్లిదండ్రులను సామాన్య ధర్మం పూజించాల్సిందే. ఎప్పటిదాకా? భగవత్ సర్వేశ్వరారాధనకు తనకు అడ్డం దాకా రానంత వరకు. అక్కడ అడ్డు వచ్చింది అంటే ఇకేమి లేదు, ఇక పూజించాల్సిన పని లేదు. భగవద్ విషయం చేయటానికి నీ వల్ల కాదు అని చెప్పి వాడు ప్రతిబంధించడానికి పూనుకుంటే ఇక తండ్రిని పూజించవలసిన పని లేదన్నాడు. విశేష ధర్మానికి అడ్డు వచ్చింది. ప్రహ్లాదుడు చేసిన పని ఏమిటి? తండ్రే హిరణ్యకశిపుడు దగ్గర ఉండి పగల చీల్చి చీల్పించాలని పారేశాడు. ఆ నరసింహస్వామి వచ్చి చీల్చి పారేశాడు, చీల్చి చండాడి తక్కపోయాడు. దగ్గరుండి కుమారుడే చేయించింది. అయితే మరి తండ్రిని చంపించాడనే యొక్క అపక్షాతి కానీ లేక దుర్గతి కానీ ఏదన్నా వచ్చిందా ఆయనకు? రాలా. అందువలన విశేష ధర్మాన్ని అవలంబించి సామాన్య ధర్మాన్ని అవతల కోసి పారేశాడు. ఆ కారణం చేత రాలేదు. అలాగే ఇప్పుడు రావణుడు అన్న ఇంతవర దాకా వాడు ఎన్ని దుర్మార్గములు చేసినా వాడి దగ్గరే ఉన్నాడు. కానీ ఇప్పుడు అట్లాడిది కాదు, సామాన్య దుర్మార్గములు వంటిది కాదు. భగవద్ విషయములో అపచారపడ్డాడు, సర్వేశ్వర విషయములో అపచారపడ్డాడు. ఆ కారణం చేత తన శక్తి కొలది చూచాడు. ప్రదీయత దాశరథాయ మైథిలీ ఆ రాముని ఎదుటపడ్డ తరువాత నీవు బ్రతకవు. ఈ యొక్క కుంభకర్ణుడు కాడు, ఈ కుంభని కుంభులు గారు, ఈ ఇంద్రజిత్తు కాదు, నీవు కాదు, యావడు. ఆ రాముని ఎదుటపడ్డ తరువాత బ్రతికేవాడెవడు లేడు. ఈ లంక యావత్తు కూడా నాశనం అయిపోతుంది కనుక ఎందుకు అనవసరంగా నాశనం అయిపోతావు కనుక ఆ సీతా మహాదేవిని ఇచ్చి ఒక శరణాగతి చేయి, చేస్తే మనకు వచ్చిన బాధ ఏమీ లేదు అని చెప్పవలసినంత వరకు చెప్పాడట. చెబితే వినిపించుకోలేవాడు, వినిపించుకోక దాసవచ్చావమానిత ఎవడో నీచుడైనటువంటి వాడిని మాట్లాడినట్టుగా మాట్లాడి అవమానించాడు. ఆ విభీషణ్ణి అవమానిస్తే ఇక అప్పుడు ఆలోచించుకున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి. ఈ రావణు నీ దగ్గరే ఉంటే మనం కూడా పోవడమే, వీడిని కాపాడటానికి సాధ్యపడదు. మనం కూడా పోవటమే, ఇంటికి నిప్పు అంటుకున్నది, మనం కట్టుకున్న ఇల్లు ఇది, మనదే ఇల్లు అని లోపల కూర్చుంటే వీడు కూడా వస్తాడు, అందులో భస్మైపోతాడు. ఇక బయటికి పారిపోవాలి, అంతేగాని అందులో ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, ఇలంకలో. ఎక్కడికి పోవాలి? ఆ రాముడి సన్నిధానానికి పోవాలి. సర్వశరణ్యుడు వాడు, జగత్తులు కావచ్చు శరణ్యుడు. లేచాడు, లేచి అన్నా నేను నీ మేలు కోరి చెప్పి ఆ చెప్పిందంతా కూడా నీకు ఉపయోగపడలేదు, కానీ నేను వెళ్ళిపోతూ ఉన్నా, నీ లంకా రాజ్యమును, నీ యొక్క బంధువులను, నీ యొక్క పరివారాన్ని అంత రక్షణ చేసుకోవయ్యా అని ఆ తల్లి ఉన్నదట కైకసి. ఆమె ఆ పెద్దలందరినీ పెట్టుకొని ఆ పురాణములు ఏవో చెబుతూ ఉంటే వింటూ కూర్చుని ఉన్నది. అక్కడికి పోయి పాదముల మీద పడ్డాడు. ఏమిటయ్యా? ఏమి లేదు, ఇలా జరిగింది. ఆ రావణు నీకు బోధించాను నేను రామతత్వాన్ని, బోధిస్తే అంగీకరించరా? నేను బోధించినందుకు నన్ను ప్రశంసించాలి, నాకు బహుమతులు చేయాలి నేను చెప్పిన విషయాలకు. కానీ బహుమతులు చేయకపోగా, నన్ను భూషించకపోగా, నన్ను చాలా మాటలన్నీ అని ఈ నా లంకా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోవలసిందని చెప్పి నన్ను వెళ్ళగొట్టాడు. అందువలన రాముని సన్నిధానానికి వెళ్ళిపోతున్నా, నీతో చెప్పిపోవటానికి వచ్చానంటే కౌగిలించుకొని, తండ్రి నాశనం సమీపించింది రా లంకకు, ఇది అయిపోయింది, మీ తండ్రి విశ్రవసు ఉన్నాడే, ఆయన చెప్పినటువంటి గడువు సమీపించింది, వీళ్ళంతా నశించిపోతారు, కనుక నీవైనా బ్రతుకు, ఆ రాముని సన్నిధానానికి పోయి రాముని ఆశ్రయించి బ్రతుకు వెళ్ళిపో అంది. అంటే అక్కడ లేచాట
లేచి నలుగురు మంత్రులు ఆయన లేచి గగనమందు వచ్చేసాడు. గగనమందు రావటంలో లంకలో లేవటం ఈ సముద్ర తీరమునందు సముద్రం దాటి నూరావణ సముద్రం దాటి ఆ ఉత్తర తీరానికి వచ్చేసాట గగనమునందు. కష్టయే వ్యతిష్ఠతం గగనమునందు నిలబడ్డాట నిలబడ్డాడు. నలుగురు మంత్రులు తానున్ను చూచారు. ఒక్కసారి ఈ వానరులంతా కూడా చూచారట. సాలానుద్యమ్య శైలానుద్యమ్య శైలాంశ రాక్షసులు కదా, చూడగానే ఆ చెట్లు కొందరు, పర్వత శిఖరములు కొందరు, బండరాళ్ళు కొందరు ఎత్తుకున్నారట. ఎత్తేశారు. ఎత్తి ఇక సుగ్రీవ మహారాజు ఆజ్ఞ రావాలి ఏది ఏది చేయటానికైనా. అందుకొరకై చేతులతో ఎత్తేశారట. చెట్లు బుధాన పెట్టుకున్నారు కొందరు, రాళ్ళు ఎత్తారు కొందరు, కొండ శిఖరములు ఎత్తారు కొందరు, ఇలా ఉన్నారట. అందరూ చూచారట అతన్ని. ఈ సుగ్రీవుడు చూచాడు, ఆయన చూచాడు. ఎవడ్రా వీడు ఇట్లా వస్తూ ఉన్నాడు, రాక్షసుడు దేనికి వస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉండగానే ఆ మేఘ గంభీరమైనటువంటి యొక్క స్వరంతో ఎత్తాడట. ఉవాచట మహాప్రాజ్ఞ వాచట పెద్ద గొంతుతో కేకేశాడట. రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వర మనుజో ప్రాత విభీషణ ఇతిస్థిత. వానరులకు చెబుతూ ఉన్నాయట, ఓ వానరులారా, రావణో నా మధురవృత్త రావణుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఉన్నాడు, వాడి కొరకే మేమంతా బయలుదేరింది. రావణో నామా వాడి పేరు చూశారా, లోకాన్ రావైతి రావణ లోకములన్నిటినీ ఏడిపించేవాడు అని పేరు. రావణ శబ్దానికి ఏమిటే ఆ పేరు అంటే లోకములన్నిటినీ ఏడిపించేవాడు అని. అయితే పేరు చెడ్డది ఉన్నప్పటికీ వృత్తి మంచిది ఉండొచ్చునట. పేరు ఏదో కారణం చేత చెడు పేరు పెట్టచ్చు. యానాదిని పెట్టారు పేరు. యానాది లక్షణాలన్నీ ఉంటాయని వాడి దగ్గర పేరు పెట్టారు. వాడు బాగానే ఉంటాడు. వాడికి అబద్ధాలని పెట్టారు పేరు. వాడు అబద్ధాలే ఆడతాడా. వాడికి పెంటయ్య అని పెట్టారు పేరు. అయితే ఆ దుర్వాసన ఉంటుంది నా వాడి దగ్గర కాదు కదా. పేరు చెడుది కావచ్చు, వృత్తి అయినా మంచిది కావచ్చు, కానీ వీడికి అట్లా కాదు. రావణో నా మధురు వృత్త పేరు చూతాము అంటే అలా ఉంది, ఇక వృత్తి చూతాము అంటే ఆ మహాహింసాత్మకమైనటువంటి యొక్క దుర్మార్ కటికి దుర్మార్గుడు. పోనీ వృత్తి చెడుదైనా పేరు చెడు అయినప్పటికీ కొంతమందికి మంచి కులం అయినా ఉంటుందట. రాక్షసం రాక్షసుడు వాడు పచ్చి మాంసపుని తినేటటువంటి యొక్క రాక్షసుడు. కులం మంచిదైతే ఏమిటి ప్రయోజనం అంటే, కులం మంచిదైతే ఎవరైనా పెద్దలు బోధించవచ్చునట. ఎవరే మీ పెద్దలంతా కూడా మహాపురుషులు, ఆహితాగ్నులు, ఆ నిత్యాగ్నిహోత్రులు, ఆ అటువంటి యొక్క మహాపురుషుల యొక్క వంశంలో పుట్టావు, చెడబుచ్చావురా దరిద్రుడా, వాళ్ళ యొక్క కీర్తిని కూడా నశింపజేస్తూ ఉన్నావు, ఇది నీకు తగదు అని చెప్పి చెప్పటానికి అరువుగా ఉంటుందట. ఏది మంచి వంశంలో పుట్టిన వాడిని మందలించడానికి వీలుగా ఉంటుందట. అసలు దుర్మార్గపు వంశంలో పుడితే ఇంకా వాడిని మందలించేది ఏముంటుంది. ఆ కనుక అటువంటి యొక్క జాతి కూడా మంచిది కాదు సుమా. రాక్షసు రాక్షసేశ్వర పైగా రాక్షసులకు అందరికీ ప్రభువాడు వాడు. వాడు చేసే ఆ దుర్మార్గములే కాక అనేక మంది రాక్షసుల చేత ఎప్పుడు దుర్మార్గములు చేయిస్తూనే ఉంటాడు రాక్షసేశ్వర. తస్యాహ మనుజో భ్రాత తస్య అట్టి యొక్క రావణునికి అహం నేను భ్రాత సహోదరుడు, అనుజ తమ్ముడను. చూడెందుకు రెండెందుకు, ఒకటి సరిపోతుందిగా, భ్రాత అంటే సరిపోతుంది, లేదు అనుజ అంటే సరిపోతుంది. అలాగా భ్రాత అంటే ఎందుకు చెప్పాడే అంటే
ఆ రావణుని యొక్క రావణుడు ఏ గర్భంలో పుట్టి ఏ గర్భం నుండి బయటకు వచ్చాడు నేను కూడా ఆ గర్భంలో నుండే వచ్చా నేనేం పవిత్రుణ్ణి కాదు ఆ వాడు ఏ గర్భంలో పుట్టాడో నేను అదే గర్భంలో పుట్టా అందువల్ల భ్రాత నాట కనుక నేను మంచివాడిని కాదు అనుజహంగ తముణ్ణి ఇదెందుకు అంటే అన్న కుబేరుడున్నాడు రావణునికి అన్న అయిన కారణం చేత ఆయన వేరుబడి వెళ్ళిపోయాడు క్షీణి మొహం చూడకూడదురా నీతో శేఖరం పెట్టుకోకూడదు సంబంధం అని విడగొట్టుకుని వెళ్ళిపోయాడు కానీ అలా పోవటానికి నేను తమ్ముణ్ణి అయిపోయాను తమ్ముణ్ణి అయిపోయా అన్నను ధిక్కరించడానికి వీల్లేదు ఆ కారణం చేత నేను వాడి దగ్గరే ఉన్న ఇంతకాలం నుండి కూడా వాడు చేసేటటువంటి యొక్క దుర్మార్గములన్నీ చూస్తూ సహిస్తూ కూడా ఇంతకాలం నుండి కూడా ఉన్నా అనుజో భ్రాత విభీషణ ఇది శృతహం విభీషణుడు నా పేరు నా పేరు కూడా విభీషణుడు అని అంటారు విశేషేణ భీష ఇది విభీషణ లోకమును భయపెట్టేవాడు అని నా పేరు మంచిది కాదు వాడి యొక్క తమ్ముణ్ణే నేను అయితే ఇక అక్కడికి వెళ్ళి మరి ఇవెందుకు చెబుతున్నాడా అంటే ఆ పెద్దల దగ్గరికి పోయినప్పుడు తమ నైత్యమునే చెప్పుకోవాలన్నట తమ యొక్క దైత్యం ఉన్నది దైన్యమునే చెప్పుకోవాలి అంతేగాని నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అంటే యథావతపు అంటాడు తమ యొక్క తక్కువలో ఉన్నటువంటి యొక్క స్థితే చెప్పుకోవాలి ఆ కారణం చేత చెబుతూ ఉన్నాడ నేను కూడా మహాపాతకున్నయ్యా నా పేరు కూడా విభీషణుడిని అంటారు అయితే ఏమిటి ఇప్పుడు ఏమి లేదు వాడు సేన సీత జనస్థానాధృతాహత్వాజటాయుషం ఆ వాడు ఆ రావణాసురుడు నాడే ఆ జనస్థానము నుండి ఆ జగన్మాత అయినటువంటి సీతామహాదేవిని దొంగిలించుకొచ్చాడు వచ్చేటప్పుడు పరమ భాగవతుడైనటువంటి యొక్క జటాయువుని చంపి తీసుకొచ్చాడు పైగా భాగవతాపచారం చేసి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ అశోకవన మధ్యమునందు 10,000 మంది రాక్షస స్త్రీల మధ్యమునందు బంధించాడు బంధిస్తే నేను చెప్పా ఇది నీకు తగదు నీకు తగదు ఇది ఆ రావణికి ఇచ్చేయవలసింది సీతామహాదేవిని నీకు వచ్చిన ప్రమాదమేమీ లేదు కాబట్టి అలా శరణాగతి చేసి ఇయ్యవలసింది అని చెప్పి నేను ఆ అనేక విధములుగా చెప్పా వాడు జగ్రాహ యువ ఔషధం అన్నాడు సావు ఉన్నటువంటి వాడు కదా అనగా సావు సంసిద్ధమైన వారికి మందు ఎలా పట్టదో విపరీత యువ ఔషధం నా మంచి వాక్యములు వాడికి పట్టలేదు ఆ రావణునికి పట్టలా నేనేం చేయను అనేక విధములుగా బోధించా అసలు బోధించకూడదు వాడికి బోధించకూడదు ఎందువల్ల పరమ దుర్మార్గుడు వాడు వాడు చావటానికే చెప్పాలి కానీ నేను బోధించా ఇది తప్పు కాదు అసలు వాడిని బ్రతక ఇంకా కొంతకాలం బ్రతికించాలని ప్రయత్నం చేశాను నేను కానీ గ్రహించలేదు గ్రహించక నన్ను అవమానించాడు అందువలన సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాక్షిప్రం విభీషణముపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అట్టి నేను సర్వలోక శరణ్యాయ సర్వలోక శరణ్యుడైనటువంటి రాఘవాయ రఘుకుల దీపకుడైనటువంటి యొక్క రామునకు మహాత్మనే మహాత్మునకు నివేదయత చెప్పండి అయ్యా చెప్పండి ఏమని విభీషణముపస్థితం విభీషణుడనేవాడు రావణుని యొక్క తమ్ముడు వచ్చాడు శరణాగతి చేయటానికై వచ్చాడని చెప్పండి చక్వా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణంగతహం నా భార్యలను నా బిడ్డలను నా యొక్క బంధువులను లంకా రాజ్యమును అంతా కూడా వదలి రాఘవం శరణంగత రఘుకుల దీపుడైనటువంటి యొక్క రావునికి నేను శరణాగతున్నయ్యా కనుక నివేదయత మాం క్షప్రభు అన్నాడట అంటే సర్వలోక శరణ్యుడా ఆ వానరు సర్వలోక శరణ్యుడెవరయ్యా ఇక్కడ ఎవరున్నారు
సర్వలోక శరణ్యుడు ఎవరూ లేరే అంటే మీకు తెలియదేమో, కానీ ఆ రాఘవాయనాట సర్వలోక శరణ్యుడట, సమస్త లోకములకు వాడు శరణ్యుడే అనట, సమస్త లోకులకు శరణ్యుడే అనట రాక్షకుడే. వాడితో సంబంధం లేనటువంటి వాడు ఎవడున్నాడు? అందరికీ బంధువే వాడు, వాడు అందరికీ బంధువే. పశువైనటువంటి యొక్క గజేంద్రునకు ఆ రక్షకుడైనటువంటి వాడు నాకు రక్షకుడు కాడా అన్నాడట. పశువు గజేంద్రుడు నాడే అది చేసింది శరణాగతి, రక్షించాడు. నువ్వు పశువి, నువ్వు నాకు శరణాగతి ఎందుకు చేశావని చెప్పి అన్నాడా? అలా పశువు అయినటువంటి తన యొక్క హక్కు అందరికీ ఉన్నది. ఆ సన్నివేశానికి శరణాగతి చేసే విషయంలో హక్కు లేనటువంటి వాడు ఎవడు లేడు లోకములో. పశు పక్షి మృగాదుల ఎందు కూడా సమస్త జీవకోటికి ఉన్నది, సమూహం సర్వభూతేషు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ వాడికి శరణాగతి చేసే విషయములో అందరికీ హక్కు ఉన్నదయ్యా. సర్వలోక శరణ్యుడు వాడు పక్షి అయినటువంటి జటాయువు చేసింది, రక్షించాడు. తరువాత దేవతలు చేశారు శరణాగతి, వారిని అందరినీ రక్షించాడు. సుగ్రీవుడు కోతి అయినటువంటి సుగ్రీవుడు చేశాడు, ఆయన రక్షించాడు. మీకు అందరికీ ఉన్న హక్కు నాకు లేదు, నాకు ఉందయ్యా. కాబట్టి సర్వలోక శరణ్యాయ అన్నాడట, సర్వలోక శరణ్యుడు వాడు, అందువలన శరణాగతి చేయటానికి వచ్చాను. అంటే ఎవరు లేరే ఇక్కడ అట్టి వారు సర్వలోక శరణ్యులు అన్నారట. రాఘవ ఎందుకు లేడయ్యా, ఇక్కడే ఉన్నాడు. రఘుకులమునందు రామరూపి అయి అవతరించున్నాడు, ఆయనే సర్వలోక శరణ్యుడు. అయితే ఆ అసహ్యాపచారం చేసినటువంటి యొక్క రావణుని తమ్ముడు విను, అట్టి నిన్ను గ్రహిస్తాడా వాడు? సర్వలోక శరణ్యుడైనప్పటికీ అంటే మహాత్మని అన్నాట, వాడు మహాత్ముడయ్యా. సర్వేశ్వరుడు వాడు, మనబోటి ఆ తుచ్చ మానవుడు కాడు, మహాత్ముని. ఆయనకి దోషభోగ్యుడు వాడు, వాడికి తప్పులు లేవు, మన తప్పుల్ని కూడా క్షమించటమే వాడు వంతు. కనుక అటువంటి యొక్క మహాత్మని నివేదయత ఏం చెప్పమంటావు? నివేదించండి. ఏమని, మంచివాడనే వచ్చినవాడు చెడ్డవాడనే, మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పండి. మీ ఇష్టం మంచివాడని చెప్పినా చెప్పండి, లేదు చెడ్డవాడని చెప్పినా చెప్పండి, చెప్పండి. చెప్పటం మాత్రం చెప్పండి. నివేదయత విభీషణుడు వచ్చాడు అని మాత్రం చెప్పండి. హయాపుత్రాదు అందరినీ వదులుకొని ఆ రఘుకుల దీపకుడైనటువంటి రాముడికి నేను శరణాగతి చేస్తూ ఉన్నా, తనకు ఈ విషయాన్ని చెప్పండి అన్నాట. అనేసరిగా సుగ్రీవ మహారాజు కింద మీద పడిపోయాడట. వీళ్ళంతా అంటున్నారు అది వరకు శీఘ్రం యాదిశను రాజను. ఓ సుగ్రీవ మహారాజా, రాజా తొందరగా ఇవయ్యా అనుగ్రహం మాకు, ఒక్క దెబ్బక పడగొడతాం వెళ్ళ ఐదుగురిని. ఒక్క దెబ్బకే ఏముంది, ఇంతమంది తలహ దెబ్బ. ఈ రాళ్ళు విశ్రామం అంటే చెట్లు రాళ్ళు, ఒకేసారి ఐదుగురు చచ్చి కింద పడతారు. మాకు అనుగ్రహం ఇవయ్యా అంటూ ఉన్నారు వానరులంతా, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అట్టి సమయంలో ఏమి దంకులేదట ఆ విభీషణునికి. ఎందువలన, సర్వ కళ్యాణకుడు పరిపూర్ణుడైన రాముడు అక్కడే ఉన్నాడు కనుక మనకు వీళ్ళ వాళ్ళని వచ్చిన భయం ఏమీ లేదు. వీళ్ళంతా రాముని ఎందున్నటువంటి యొక్క ప్రేమ చేత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, అందువలన మనకు వచ్చిన బాధ ఏమీ లేదు అనేటటువంటి యొక్క ఆ దృష్టితో ఉన్నటువంటి మహాపురుషుడు కనుక చెప్పాడు. చెప్పేసరికి ఆ సుగ్రీవ మహారాజు గగ్గోలు పడిపోయాడట. గగ్గోలు పడి ఏమిటయా అంటే, అదే కొంప మునిగింది అనుకున్నాడు. కొంప మునిగిపోయింది మనకి. ఎందువలన అంటే రాముడు శరణాగతి వత్సరుడు వాడు, శరణాగతి చేశాను అంటే చాలు. ఇక వాడు ఎన్ని తప్పులు చేసినా ఎంత ఇది చేసినప్పటికీ ఏమీ చూడడు, ఏమీ చూడడు, రక్షించడమే. ఈ శరణాగత వత్సరుడు అని చెప్పి ఎలా కనుక్కున్నాడో కనుక్కున్నాడు ఈ రహస్యాన్ని. వీడు ఈ రహస్యాన్ని కనుక్కొని వచ్చి ఈ మాట అనేశాడు. రాఘవం శరణంగత అంటున్నాడు రామునికి, నేను శరణాగతున్నయ్యాను అని. ఇక మన వల్ల కాదు వీణేం చేయటానికి, మన వల్ల కాదు అని
ఒక్క పరుగు పెట్టాడు రాముని సన్నిధానానికి. లక్ష్మణ సాక్రతో అప్రవీతు ఆ లక్ష్మణ స్వామిని కూడా పిచ్చాడ. స్వామి మీరు కూడా తెచ్చేయండి అని ఆ రామునికి ఆరంభం చేశాడట. స్వామి వీడు శరణాగతి చేస్తూ ఉన్నాడు ఈ వచ్చినటువంటి వాడు, తాగుణ్ణి తమ్ముణ్ణి అంటున్నాడు. వచ్చింది ఇదంతా వీడు కటికి దుర్మార్గుడు, వీడు కటికి దుర్మార్గుడు. వీడు ఎందుకు వచ్చాడు అంటే రాముని యొక్క వేగులు వాడు. వీడు మనలోకి వచ్చి శరణాగతి చేసినట్టుగా చేసి మనలో ప్రవేశించి ఇక్కడ ఉన్న రహస్యములన్నీ కూడా తెలుసుకొని రాముడిని చేరవేయటానికి వచ్చాడు. వీడు చేరవేయటానికి వచ్చి చేరవేయటానికి వచ్చాడు. తరువాత మనలో ఉన్నటువంటి యొక్క విషయం అంతా తెలుసుకొని మనలో మనకు భేదం చేయటానికి తగాదా పెట్టడానికి వచ్చాడు వీడు. అదిగాక సమయం చూసుకొని మనందరినీ చంపిపోవటానికి వచ్చాడు వీడు. చంపిపోవటానికి వచ్చాడు అంతేగాని శరణాగతి రాలా. అయితే శరణాగతి ఉండే అంటూ ఉన్నాడే వాడు దొంగ శరణాగతి. ఆ శరణాగతి సరైన శరణాగతి కాదు, దొంగ శరణాగతి. నీవు శరణాగత వత్సలుడు అనే సంగతి తెలుసుకొని ఇలా అయితే కానీ ప్రవేశించడానికి వీల్లేదు వానర సైన్యములు అనే ఉద్దేశంతో వచ్చాడు. అంతేకాని దొంగ శరణాగతి కానీ సరైన శరణాగతి కాదు. అయితే ఏం చేయాలన్నాయా, వీడిని అంటే పట్టుకోవాలి, పట్టుకోవాలి వీడిని, నలుగురు మంత్రుల్ని పట్టుకోవాలి, దించుకురావాలి. దించుకువచ్చి కాళ్ళు చేతులు మొత్తం అన్ని బంధించేసేయాలి ఐదుగురిని బంధించి ఆ పెద్ద ఒక భాండీలో నూనె పోసి అందులో దీపం వెలిగించి ఒత్తి వేసి వెలిగించి వీడి నెత్తి మీద పెట్టాలి. నెత్తి మీద పెట్టి ఆ మంత్రులు నారే నలుగురు వాళ్ళ తలకాయ ఓహోహటే దరికి ముందు వాడి చేతిలో పెట్టాలి. చేతిలో పెట్టి ఎట్టా ఉందిరా అని అడగాలి. అలా నలుగురిని నరికిన తర్వాత వాడి తల నరికెళ్తవారేయాలి. అట్టాకి వాడు ఆ పని చేయాలి. అంతేగాని ఆ శరణాగతుడయ్యాడు అని చెప్పి నీవు రక్షిస్తానని అంటావేమో నేను ఒప్పుకోను. వీడిని రక్షించడానికి వీల్లేదు. మనలో ప్రవేశించి మనల్ని అందరినీ హింసించిపోవటానికి వచ్చాడు సుమా అని ఆరంభం చేశాడు. చేస్తే ఆ శరణాగతి వారం రోజులు చెప్తే కానీ కాదు, అది ఒక వారం రోజులు చెప్తే కానీ ఆ శరణాగతి స్వరూపం ఆ విభీషణ రామాయణానికి